డ్రెస్సింగ్ స్టైల్ బాగోలేదని ఇంటర్ విద్యార్థిని గోడ కేసు కొట్టాడు ఓ లెక్చరర్. దీంతో ఆ విద్యార్థి తలకు తీవ్ర గాయమై ఆసుపత్రి పాలయ్యాడు. ఈ అమానుష ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న తేళ్లూరి కార్తీక్ రోజులాగే తరగతి గదికి వచ్చాడు. అతడి డ్రెస్సింగ్ స్టైల్ చూసిన ఫిజిక్స్ లెక్చరర్ రాంబాబు ఆవేశంతో ఊగిపోయాడు. కార్తీక్ తలను గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో కార్తీక్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ మెదడుకు బలంగా దెబ్బ తగలడంతో రక్తం గడ్డం కట్టిందని, 4-5 రోజులు అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు తెలిపారు. ఉపాధ్యాయుడు తను ఏదో ఇన్స్ట్రక్షన్ ఒబే చేయలేదని తనని కొట్టడం జరిగింది. ఆ కొట్టడం తరుణంలో తను వెనక్కి వెళ్ళి గోడ గుద్దుకోవడం జరిగింది. దాంతో తలకి గాయమైంది, వామిటింగ్ ఒకసారి అయింది, తర్వాత తలనొప్పి అన్నారు, తర్వాత గిడ్డినెస్ అన్నారు. సో మనం సిటీ స్కాన్ చేపిస్తే నిన్న చిన్న ఐసీ బ్లీడ్ అంటాము, అది చిన్న మెదడు సెరిబెల్లం అంటాము, అక్కడ చూడడం జరిగింది సిటీ స్కాన్లో. అబ్జర్వేషన్ తర్వాత ఒకవేళ అవసరమైతే సర్జరీ కూడా చేయాలి అన్నట్టు కౌన్సిలింగ్ చేశాము. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు క్షణికావేశంలో విద్యార్థులపై దాడులు చేయడమేంటని విద్యార్థి తల్లి వాపోయింది. ఎగ్జామ్ రాస్తుండగా కాలు పాయింట్ పైకి మలుచుకొని వెళ్తుంటే సారు ఇంటికి అనుకోమని అన్నారంట. సరే అని ఇంటికి అనుకుంటుంటే సారు జుట్టు పట్టుకొని గోడకేసి 3 సార్లు గుద్దారు. మా బాబు భయం వేసి ఇంటికి వచ్చేసాడు. బడుగు వెనకాల ఇంతలా బడుగు వస్తే ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇంకా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించాలమ్మా, ఎఫ్ఐ సీఎస్ అవుతుందని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాంటే మన ప్రిన్సిపల్ సార్ వాళ్ళు కార్ ఇచ్చి పంపించారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించారు. అక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో సంకల్ప హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.